రెండు తెలుగు రాష్ట్రాల స్వర్ణకార సంఘ సభ్యులకి, బంగారం షాప్ యజమానులకి జై విశ్వకర్మ. నేను మీ కొండోది నరసింహాచారి, వం విశ్వకర్మ టీవీ ఛానల్ నుండి. ఈ నకిలీ పోలీస్ ఆగడాలు రోజు రోజుకి ఎక్కువవుతున్నాయి. డిచ్పల్లి పట్టణానికి చెందినటువంటి బాధితులను డిచ్పల్లి పోలీస్ స్టేషన్కి పంపించడం జరిగింది. అక్కడ సిఐ గారికి ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం, కేసు బుక్ చేయమని చెప్పి. హలో సిఐ డిచ్కోలి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. నా పేరు కొండోది నరసింహాచారి, ఓం విశ్వకర్మ చెప్పండి. టీవీ ఛానల్ ఏమండి సార్ అయితే ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి, నేను కాకినాడ ఎస్ఐని మాట్లాడుతున్నా, కాకినాడ సిఐని మాట్లాడుతున్నా, మీరు దొంగ వద్ద బంగారం కొన్నారని చెప్పేసి డిచ్పల్లి పట్టణ స్వర్ణకారులకి. అట్లా ఒక ఆయన కొమటాయన ఉంటాడు, బచ్చు శ్రావణ్ అని, కోటగిరి మోహనాచారి, వీళ్ళిద్దరిని భయభ్రాంతులకు గురి చేసి అమౌంట్ ఫోన్ పే చేయించుకున్నాడు సార్. అట్లా ఎవరో బెదిరిస్తే మీరు ఎందుకు ఫోన్ పే చేస్తారండి? అయితే ఇతను రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క స్వర్ణకారులకు ఇట్లే ఫోన్ చేస్తుండు. ఫోన్ చేసి చేస్తే కదా, ఇప్పుడు పోలీస్ ఎవరన్నా వచ్చి మీకు క్రైమ్ అక్యూజ్డ్ రికవరీ అది చెప్తేనే ఇయ్యాలి కదా. అవునవును సార్. అయితే వీళ్ళకి తెలియక ఏంటంటే, ఆల్రెడీ మేము వీడియోలు చేసి ఇదంతా చేస్తూ ఉన్నాము, మన ఛానల్ ఆధ్వర్యంలో కూడా ప్రచారం చేస్తున్నాము, ఈ నెంబర్లతో ఫోన్లు వస్తే ఎవరు కూడా భయపడొద్దు అని చెప్పి పోలీస్ స్థానిక పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వండి, ఎవరన్నా ఫోన్ చేస్తే అని చెప్తా ఉన్నాము. అయితే వీళ్ళకు తెలియక భయపడి కొట్టారంట సార్ అమౌంట్. మేము మొన్న ఎక్కడ జరిగింది అది? ఇంతకుముందు వికారాబాద్లో జరిగింది, మొన్న ఈ కీసర గుట్ట ప్రాంతంలో జరిగింది, మొన్న మెదక్ ఏరియా అల్లదుర్గు ప్రాంతం చేసిండు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా టార్గెట్ ఏంటంటే బంగారం షాపులు. షాప్ల పేరు చెప్తాడు, మీది ఈ షాప్ కదా అని చెప్పి ఓనర్ పేరు చెప్తాడు. చెప్పి 2021లో మీ దగ్గరికి శ్రీనివాస్ అనే మీ కస్టమర్సు 13 గ్రాముల బంగారం తీసుకొని వచ్చారు, ఒక 5 గ్రాములు కమ్మలు చేయించుకున్నారు, ఒక 8 గ్రాముల బంగారం మీకు అమ్మారు. అది కేసు బుక్ చేస్తున్నాం మేము, కాకినాడ ఎస్ఐని మాట్లాడుతున్నాను, కేసు అవుతుందమ్మా మీ మీద అని చెప్పేసి నమ్మిస్తాడు వీళ్ళను. మీ బిల్లులు దొరికినాయి, ఒక 5 బిల్లులు 6 బిల్లులు దొరికినాయి, అందులో ఒక్క బిల్లుతోనే మాకు సంబంధము, మిగతా బిల్లులతో సంబంధం లేదు, ఆ మిగతా వేరే పోలీస్ స్టేషన్ వాళ్ళ పరిధికి వస్తాయి అని చెప్పేసి చెప్తాడు. చెప్పి వీళ్ళని టెన్షన్ పెడతాడు, 2021 మీరు బిల్లు చూసుకోండి అని చెప్పేసి. మళ్ళీ ఫోన్ చేస్తాడు, ఫోన్ చేసి లేదమ్మా మీరు ఇక అంత పెద్ద కాకినాడ వరకు ఏమొస్తారు, అది పెద్దగా కావద్దు అనుకుంటే అమౌంట్ ఫోన్ పే చేయండి, 8 గ్రాముల డబ్బులే కదా, నేను పై ఆఫీస్ వాళ్ళతో మాట్లాడి నేను క్లోజ్ చేస్తాను కేసు అని చెప్పేసి చెప్తాడు. అయితే అతని పని ఇదే. అయితే ఒక 2 నెంబర్లు వాడతాడు, ఆ నెంబర్లు ఎట్టి పరిస్థితిలో స్విచ్ ఆఫ్ పెట్టాడు, స్విచ్ ఆన్లోనే ఉంటాయి. టోటల్ బంగారం షాప్లకే ఫోన్లు చేస్తూ ఉంటాడు. మొన్న అల్లదుర్గి చేసిండు, ఈరోజు దౌలతాబాద్ పట్టణానికి చేసిండు, ఈరోజు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపురం అని ఉంటుంది అక్కడికి కూడా చేసిండు. అయితే మన విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో టెలికాస్ట్ చేసిన వీడియో చూసిన వాళ్ళు, ఈ మెసేజ్లు చూసిన వాళ్ళు కొడతలేరు డబ్బులు, ఇది పేక్ కాలు, పేక్ పోలీస్ అని చెప్పేసి ఈ తెలియని వాళ్ళు భయభ్రాంతులకు గురై పంపిస్తున్నారు. అయితే వీళ్ళని బాధితులను పిఎస్ దగ్గరికి పంపించాం సార్ ఫోన్ చేసి, ఒక్కసారి తమరు ఎస్ఐ గారికి చెప్పి కేసు బుక్ చేయిస్తే. మొన్న సైబర్ క్రైమ్ కూడా వెళ్ళేసి వచ్చినాం మేము హైదరాబాదు, ఎక్కడైతే బాధితులు నష్టపోయారో అక్కడ ఒక పిటిషన్ ఇవ్వండి, కేసు బుక్ చేయించండి అని చెప్పే చెప్పారు. అయితే రేపు ఎల్లుండో డీజీ గారి దగ్గరికి కూడా వెళ్తున్నాం దీనిపైన. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క పట్టణం పల్లెటూళ్ళలో మారుమూల ప్రాంతం ఉన్న వాళ్ళకు కూడా చేస్తుండు. ఆ నెంబర్లు, షాప్ పేర్లు, ఓనర్ పేరు ఎట్లెళ్తుంది అనేది అర్థమవుతలే అతని దగ్గరికి. పోయినసారి వికారాబాద్ చేసిండు, ఈసారి అయితే నాకే ఫోన్లు, నేను మెసేజ్లు పెట్టినా కాబట్టి ఒక 50 మంది ఫోన్ చేసి ఉంటారు, సార్ మీరు పెట్టిన నెంబర్ నుంచి మాకు ఫోన్లు వచ్చినాయి, మాకు ఫోన్లు వచ్చినాయి అని. తెలియని వాళ్ళు ఇంకెంతమంది కొడుతున్నారో డబ్బులు. సరే స్టేషన్ పంపించండి, ఎస్ఐని కలవమని చెప్పండి. స్టేషన్ దగ్గరే ఉన్నారు సార్ వాళ్ళు, ఎస్ఐ గారు కూడా లేరంట, ఒకసారి తమరు ఎస్ఐ గారికి చెప్తే కేసు బుక్ చేయమని చెప్తే బాగుంటుంది సార్. ఓకే మంచి, ఓకే, థ్యాంక్ యూ సార్. డిచ్పల్లి సిఐ గారితో కూడా మాట్లాడడం జరిగింది, ఖచ్చితంగా కేసు బుక్ చేయించడమే. డీజీ గారికి ఈరోజు కూడా ఫోన్ చేసినాం,
చేస్తే డీజీ గారి అపాయింట్మెంట్ ఈరోజు దొరకలే, సీఎం గారి వద్ద ఉన్నారని చెప్పి చెప్పారు. ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు కొట్టకండి. ఎస్ఐ గారికి కూడా ఫోన్ చేసి చెప్దాము ఒకసారి, డిచ్చుపల్లి ఎస్ఐ గారికి కూడా, సిఐ గారికి చెప్పినాము. హలో సార్, నమస్తే. డిచ్చుపల్లి ఎస్ఐ గారండి? అవును. నా పేరు కొండోదు నరసింహాచారి, విశ్వకర్మ టీవీ ఛానల్. ఏమండి సార్? చెప్పండి. ఏం లేదు సార్, ఈ మన డిచ్చుపల్లి పట్టణానికి చెందినటువంటి బచ్చు శ్రావణు కోటగిరి మోహనాచార్య అనేటోళ్ళు పిఎస్ దగ్గరే ఉన్నారు సార్, అక్కడే తమని కలుద్దామని చెప్పి. అదే కదా, సైబర్ క్రైమ్, సైబర్ బాధితులు. సైబర్ బాధితులు సార్. అయితే అతను ఏంటంటే టోటల్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బంగారం షాప్లకు అందరికి ఫోన్లు చేసుకుంటా ఇదే రకంగా మాకు దొంగలు దొరికారు. ఇప్పుడు నేను సిఐ గారితో కూడా మాట్లాడాను, చెప్పాను, సిఐ గారు కూడా తమరికి ఫోన్ చేస్తారు. అయితే నల్లగొండ ప్రాంతానికి చెందిన అతను ఒక్క అతను, ఇతను ఈ ఖమ్మం జిల్లా ఇల్లందు దగ్గర ఒక్క అతను ఉంటాడు. అయితే ఆల్రెడీ గతంలో ఈ నల్గొండ జిల్లా అతన్ని అరెస్ట్ కూడా చేశారు, జైలుకు వచ్చిండు. అయినా వీళ్ళు ఆగడాలు ఆగతలేవు, కంప్లీట్ ఇదే పని ఇక వీళ్ళది. డైలీ ఒక 20-30 మందికి ఫోన్లు చేయడము, బంగారం షాప్ల పేర్లు చెప్పడము, వాళ్ళ పేర్లు చెప్పడము, సప్నా శ్రీనివాస అనేటోళ్ళు మీకు బంగారం అమ్మిరని చెప్పడము, ఇదే రకంగా చెప్తూ మోసం చేస్తున్నారు సార్. మొన్న సైబర్ క్రైమ్ కూడా వెళ్ళాము హైదరాబాదు, ఎక్కడైతే బాధితులు మోసపోయారో అక్కడ ఒక పిటిషన్ ఇచ్చి కంప్లైంట్ చేయండి, చేసి కేసు బుక్ చేయించండి, మా దగ్గర తీసుకొని వస్తే మేము చూస్తామని చెప్పి చెప్పారు. మేము ఈ 2 డేస్లో డీజీ గారిని కూడా కలవడానికి వెళ్తున్నాము. కొంచెం అది చూడండి సార్, కేసు బుక్ చేసి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. డిచ్చుపల్లి ఎస్ఐ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఎవరికి ఫోన్ వచ్చినా భయపడకుండా 1930 సైబర్ క్రైమ్కు ఫోన్ చేయండి, 1930 అనే నెంబర్కు ఫోన్ చేస్తే 100 నెంబర్ ఎట్లనో ఈ సైబర్ క్రైమ్లా ఎవరన్నా ఇట్లాంటి ఫోన్లు చేస్తూ ఉంటే, ఇట్లాంటి మోసం చేయాలని చూస్తూ ఉంటే 1930 నెంబర్ కొట్టి ఫోన్ చేసి కంప్లైంట్ చేయాలి. చేస్తే వాళ్ళు రాసుకుంటారు, ఇది మర్చిపోకూడదు. తప్పకుండా డీజీ గారిని కలుస్తాం, కలిసి వాడిని పట్టుకునే విధంగా చేస్తాం తప్పకుండా. వదిలిపెట్టే ప్రసక్తి అయితే ఉండదు, ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా చెయ్యండి. ఈ రకంగా ఫోన్లు వస్తున్నాయి, ఎవరు కూడా మోసపోకండి అని చెప్పి జాగ్రత్తగా ఉండండి. కీసరగుట్ట ప్రాంతంలో కూడా కేసు బుక్ అవుతుంది, కాప్రా ప్రాంతంలో కూడా కేసు బుక్ అవుతుంది. కేసు బుక్ అయిన వెంటనే డీజీ గారి దగ్గరికి మన వాళ్ళు చెప్తా ఉన్నారు, కానీ పోలీస్ స్టేషన్లలో పోయి కేసులు పెడతలేరు. కేసులు పెట్టాలే, కేసులు పెట్టకపోతే ఎవరు పట్టుకుంటారు అన్నీ? కేసు పెడితే కదా పట్టుకునేది. ఏదో నేను వీడియోలు పెడితే చూస్తూ ఉన్నారు, చూసిన వాళ్ళు అన్నా నువ్వు పెట్టిన నెంబర్ నాకు కూడా ఫోన్ చేసిరు అని అంటావురు అంతే. కానీ పోలీస్ స్టేషన్ వెళ్ళి కేసు పెట్టమంటే కేసు పెడతలేరు. కేసు పెట్టండి, కేసు పెట్టి వాడిని లోపటేస్తే ఈ నెంబర్లు ఎవరి ద్వారా వెళ్తున్నాయి? బంగారం షాప్ల వాళ్ళ ద్వారా వెళ్తున్నాయా వాడి దగ్గరికి, లేదా కొంతమంది పోలీస్ వాళ్ళ ద్వారా వెళ్తున్నాయి అనే విషయం తెలియాలే. కాబట్టి తప్పకుండా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయండి. ఏదైతే నకిలీ పోలీసు ఉన్నాడో వాడి నెంబర్లు ఉన్నాయి కదా, ఆ నెంబర్లతో ఫోన్లు వచ్చినా, ఏ నెంబర్లతో ఫోన్లు వచ్చినా ఇమీడియట్లీ పోలీస్ స్టేషన్లో వెళ్ళి కేసు పెట్టండి దయచేసి. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ.